రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎంఈఓ రామరాజు, సర్పంచ్ బూరుగుల నందయ్యలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్నారులను ప్రైవేటు పాఠశాలలకు తోలకుండా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారంతో పాటు ఆటలు పాటలు ఉంటాయని, అప్పుడే చిన్నారులు చదువుల్లో శ్రద్ద చూపుతారని అన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చదివిన 5 ఏళ్లు నిండిన చిన్నారులను ప్రాథమిక పాఠశాలలో చేర్పించుకున్నారు. మా వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ఆదర్శవంతమైనటువంటి అంగన్వాడీ కేంద్రంగా జిల్లా కలెక్టర్ గారితో ప్రకటించబడింది. చాలా సంతోషం. ఆటలాడించడం కానీ పాటలాడించడం కానీ ఆట పాటల ద్వారా వాళ్ళని చదువు పట్ల ఆసక్తి కలిగించేటువంటి కార్యక్రమాలు జరపడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మన ఊరు మన అంగన్వాడీ మన వెంకట్రావుపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా శుభాకాంక్షలు. మరి అలాగే గర్భిణీ స్త్రీలకు మరియు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు గుడ్లు కానీ పాలు కానీ మన గవర్నమెంట్ ఎన్నో రకాలుగా గర్భిణీలకు అందజేస్తుంది కనుక మీరు సద్వినియోగం చేసుకొని అలాగే మీ పిల్లలను ఈ అంగన్వాడీ స్కూల్లో చేర్పించాలని కోరుతున్నాను. ఆదేశాల మేరకు అంగన్వాడీ బడిబాటలో భాగంగా ఈరోజు వెంకట్రావుపల్లి గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసము ప్లస్ 5 సంవత్సరాలు నిన్న వాళ్లను ప్రైమరీ స్కూల్లో సర్టిఫికెట్తో సహా ఇవ్వడం జరిగింది.